వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరంలో పలువురు మంత్రులు పర్యటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటల రాజేందర్, రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఓరుగల్లులో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్నారు. మంత్రులతో పాటు చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు శ్రీ బండ ప్రకాష్, శ్రీ పసునూరు దయాకర్, ఎమ్మెల్యేలు శ్రీ ఆరూరి రమేష్, శ్రీ ధర్మారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుండా ప్రకాశ్రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లాల అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. సార్, ఆ కట్ట ఒక 10 గేట్లు పెట్టాలి, పెడితే 20 చెరువులు మట్టలు పైన పడతాయి, పోవడానికి ఒక్క చెరువు. నికాలే